జగన్ పాలన సూపర్ అభివృద్ధి బానే ఉంది ఇంకా పేద ప్రజలకి అన్ని చూసి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇప్పుడు ఆయన పెడుతున్న పదకాలని పేదలు చేరుతున్నాయి చేరుతా ఉండాలని జనాలు చెప్తున్నా ఉన్నారు ఎందుకంటే అక్కడక్కడ మేము చూస్తా ఉంటాం కాబట్టి అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్స్ పర్వాలేదు చేస్తున్నాం ఇంటింటికి తిరుగుతున్నారా తిరుగుతున్నారు ఆడుతా ఉన్నారు మా ఏరియాలో అయితే తిరుగుతున్నారు అందుకని చెప్పి ఏదైనా కొత్తగా సమాచారం వచ్చినా అందిస్తున్నారు వచ్చి చెప్తా ఉన్నారు ఏదైనా బిల్లులు కానీ ఏదైనా రాయించారా అర్హత ఉండే వాళ్ళకి ఇస్తున్నారు అర్హత లేని వాళ్ళకి చేస్తున్నారు అది అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నారు అర్హత ఉండే వాళ్ళకి తీస్తున్నారు వ్యతిరేకత అంటే ఉండే వాళ్ళకి కొద్దిగా అంటే ఉద్యోగస్తులు అవి చూస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని చేయడంలో తప్పే లేదు పేద ప్రజలకు చెందాలని దాన్ని పెట్టినారు పథకాలు ఎలా ఉన్నాయి బాగుండా సార్ చేరుతున్నాయా పేదవాళ్ళకి కొంతమంది చేరినా కొంతమంది చేరలేదు సార్ కొంతమందికి చేరి ఉండారు కొంతమంది చేరలేదు మంచి పథకాలు అనిపించినాయి చెప్తారా మంచి పథకాలే సార్ పేదలకు చేరాయి చేరినాయి కొంతమందికి చేరినా కొంతమంది చేరలేదు సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న ఆరింట్లో కొంతమంది బాగున్నారు కొంతమంది బాగలేదు అంటే ఏదైనా సమాచారం వచ్చినా అందిస్తున్నారా చెప్పట్లేదా మామూలుగా నా విషయం ఎత్తుకుంటే ఒళ్ళు బాగాలేనప్పుడు టాబ్లెట్లు ఎవరు తెచ్చిలేదు కనీసం చూడడం కూడా చూడలేదు నేను ఫోన్లు చేసి 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 తిరిగి కూడా చూడలేదు వాళ్ళు మళ్ళీ కొంచెం సీరియస్గానే మాట్లాడినప్పుడు అప్పుడు వచ్చి నాకు మాత్రలు తెచ్చిచ్చారు వారంటీ వల్ల కొంచెం ప్రాబ్లం ఉండదు కానీ మిగతా అంతా బాగుంది వారంటీలు సరిగ్గా చూడటం లేదు అందరూ కాదు కొన్ని కొన్ని వార్డులు అన్ని వార్డులు బాగా తెలియదు మనకి మన వార్డు గురించి ఎత్తుకుంటే వారంటీలు సరిగ్గా లేరు ఆ వారంటీలు కూడా బాగుంటే బాగుంటాయి కొన్ని బాగుంటాయి అంటే ఇప్పుడు టీడీపీ పనభాగ లక్ష్మి గారు వచ్చే అవకాశం ఉందా టీడీపీ పనభాగ లక్ష్మి ఉన్నారు నిలబడుతున్నారు ఎంపీగా తిరుపతి ఆమె వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు మరి మీ ఉద్దేశం బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగానే ఉంది మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందా బీజేపీకి మన ఆంధ్ర ఏపీకి కష్టం సార్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు బాగుండదు సార్ పాలన బాగుంది సార్ ప్రతి వీధికి తిరగతా ఉంటారు ప్రతి వీధి చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు అంటే వచ్చేదో సమస్య ఉందంటే సమస్య అంటే పోతే మనకి ఏదైనా చేస్తుంటారు బాగుంది సార్ మొత్తం మీద జగన్ మొత్తం పాలన ఎలా అనిపిస్తుంది 18 నెలల పాలన బాగుంది సార్ పాలన అంతా బాగుంది ప్రతి ఒక్కరికి బాగా చూస్తూ ఉంటారు బాగా చేస్తున్నారు బా ఇది పథకాలు అన్నీ బాగుండాయి ఈ ఆటోలకు వేయడం అమ్మ ఒడిలు వేయడం పిల్లకాయలు కాలేజీలకి స్కాలర్షిప్లు వేయడం జరుగుతాం కానీ స్కాలర్షిప్లు కొంచెం పడలేదు పిల్లకాయలకి మా పిల్లకాయలకే పడలే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి పడలేదు పని పడతాయని నా పథకాలు ఎలా ఉన్నాయన్న బాగున్నాయి బాగున్నాయి చేరుతున్నాయా పేదలకు అందరికి చేరింది చేరింది వాలంటీర్లు ఎలా చేస్తున్నారు బాగా చేస్తారు బాగా చేస్తారు పథకాల్లో మీకు నచ్చింది చెప్తారా నచ్చింది బాగా తెలియదు కావాల్సిన పనులు చేయలే కాలువలు గేలవలు అవి దొరికితే మాకు బాగా రైతులకి బాగుంటాయి కానీ వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం అవి అంత వేస్ట్ పనులు కదా చేసే పనులు చేస్తే బాగుంటుందని ఇంకేంటి పెన్షన్ వస్తుందా మీకు నాకు రాదు మరి అప్లై చేయొచ్చు కదా మీరు నేను విలేజ్ సర్వెంట్ అందువల్ల మాకు జీతం వస్తుంది అందువల్ల మాకు పెన్షన్ మరి వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగానే పనిచేస్తారు వాళ్ళకి కష్టం వాళ్ళకి జీతాలు తక్కువ బాగా మంచి వాళ్ళ దగ్గర అన్నీ సహకరించుకుంటారు ఆఫీసర్లు వాళ్ళు పెట్టినాక అన్ని చేసినారు మొత్తం డేటా తీస్తున్నారు సమస్యల వరకు తీరుస్తున్నారు టీడీపీ ఉన్నప్పుడు బాగుందా వైసీపీ వచ్చే బాగుందా ఇప్పుడు ఈయన పథకాలన్నీ పెట్టినాడు ఆయన అన్ని పథకాలు పెట్టినా అది ఒక ఇదిగా ఉండింది ఇది ఒక ఈ ఆటో వాళ్ళకని వాళ్ళకని పుసుపుకొని అదేని ఇదేని వేసి రైతుల్ని ఇంకా ఇది చేసేస్తాను కష్టం లేకుండా మన పోయి మనిషి కావాలంటే కూడా దొరకడం లేదు ఇప్పుడు అట్ట పరిస్థితుల్లో ఉండ మన ఏలే రైతులకి కాలువలు మంచి షెడ్లు అవన్నీ వదిలేస్తే ధరలు తగ్గిస్తే రేట్లు బతుకుతారు అదొకటి మనం కోరేది మరి తెలంగాణ రాష్ట్రం చూస్తే బీజేపీ వచ్చింది మన రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందా బీజేపీ రావచ్చు అనుకుంటుండే ఏంటంటే ఆయన దీనికి కరోనా గురించి బాగా చేసినాడు పాపం ఆ మంత్రులను పిలిచి ఇప్పుడు ఏం చేయాలా మంచి షెడ్లు అని చెప్తా ఉన్నాడు ఏదైనా రావచ్చు అని మరి పవన్ కళ్యాణ్కి ఏమైనా వచ్చా జనాలు ఆయన కూడా పర్వాలేదు పోరుకులు ఆడుతున్నాడు జరుగుతుంది కొంతవరకు రావచ్చు ఆయన జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు అని చెప్పి అదే ఇప్పుడు అదే వచ్చి ఉండేది మొత్తం డేటా తీస్తున్నాడు
ఆధార్ కార్డు రేషన్ కార్డు లైసెన్సు అన్నీ తీస్తా ఉన్నాడు, కార్లు ముగిచేస్తున్నారని బాధపడుతున్నారు. భూములు 3 ఎకరాలు ఉన్నోడికి లేకుండా ఉండింది అంతకుముందు, ఇప్పుడు ఇంకా కూడా తీయేస్తున్నారు. పెన్షన్లు లేకుండా పోతున్నాయని అది ఒకరు బాధపడుతున్నారు. అంటే అర్హత ఉన్నా కానీ తొలగిస్తున్నారా? అర్హత ఉన్నాడు అప్పటి ప్రస్తుతానికి వాళ్ళు మార్చేస్తున్నారు. భూములేమో కూడుకు మీదనో కూడుకు మీదనే ఈ సందన ఏదైనా కొద్దిగా ఉన్న వాళ్ళకి లేకుండా ముసలోళ్ళు కదా ఉద్దా తీసేస్తే బాధపడతారు. అది ఒక్కటే బాధ. ఈ మాదిరి లేదు, ఏదో ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొత్తం డేటా తీస్తున్నాడు కాబట్టి తెలుస్తూ ఉన్నది ఇవి నీకు ఎంత ఉన్నది నాకు ఎంత ఉన్నది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్న వాళ్ళకి తీసి లేని వాళ్ళకి మంచిదే కదా? అది అందరూ చేస్తే ఓట్లు పడవని మళ్ళీ భయపడతల్లా. ఓ రైతు బాగుండు 4 ఎకరాలు ఉన్నోడు పళ్ళ ఏదైనా కూడా పేదోడిగా ఉండేవాడికి ఇస్తే మంచిది, కానీ వాళ్ళకి తీస్తే వీళ్ళు మళ్ళీ తిరగబడిపోకల్లా. అది కదా చెప్తాను. ఆయన పరంగా చూస్తే మంచి కదా, మంచి పని చేస్తే ఎవడు రాడు కదా, అది మనకి తెలిసే కదా. అయితే మంచి చేస్తున్నాడు ఆయన? చేస్తున్నారు, చాలా వరకు వేస్తూ ఉన్నాడు. ఏడాడు బాధలు పడి కరువుకి ఇది ఒకటి వచ్చింది, దాని గురించి చాలా వరకు నష్టం కదా. చేస్తూ ఉన్నాడు ఆయనకి తగ్గట్టు. రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి, రాజధానిపురం అంటే అది తప్పులే. ఆయన చాలా వరకు చేసినాడు, చేసిన దాన్ని మనం చెడగొట్టకూడదు, కానీ చెడగొట్టేసినాడు ఆయన. అదొకరో బాధగానే ఉంటుంది, చేయకుండా ఉండుంటే బాధపడబడలే, చేసిన దాని గురించి బాధపడ. మరి అంటున్నాడు 3 చోట్ల పెడితే 3 చోట్ల డెవలప్ అవుతాయి అంటాడు. మరి 3 చోట్ల ఏడ పెట్టి ఏడ చేస్తా, ఒక దగ్గరనే మనకు ఇది లేదు, 3 చోట్ల ఏడ అవుతుంది. అలా ఉంటుంటే పోయింది కదా, అదే ఒక దగ్గర పెట్టుంటే పోయిండు. ఏడైనా మన రాష్ట్రంలో ఒకటి ఉండుంటే. పాలన ఎలా ఉంది మీకు? బాగా రైతులు అయితే నాశనం అయిపోయినారు, శుద్ధంగా నాశనం అయిపోయినారు. సర్వ నాశనం, ఏమి రైతుకి ఏమీ లే, ఏం అందటం లే. మొన్న రుణమాపోయిన 2000 వేసారు అంతే. రైతు భరోసా అంటున్నారు ఏది? అదే రైతు భరోసా 2000 వచ్చింది. 2000 అంటే కనీసం ఇద్దరు మనుషులు కూలి. మిగతా పథకాలు జరుగుతున్నాయా? ఏమి మాకు ఏం చేయటం లే. మీకు చేస్తున్నాయి, మా కూడా లేదు. ఎంత పడింది? ఎంత పడింది చెప్పు. 15000. అమ్మ ఊడి నీకు నీకు పిల్లకాయ పడింది. మాకు పిల్లకాయ లేదు, పడలేదే. రైతు మేము రైతులం. ఈ నెలలోనే పడింది. ఏం పడింది? వాలంటీర్లు ఎలా చేస్తున్నారన్న? పర్వాలేదు, వాళ్ళ పనులు చేసుకున్నారు. మేము 7 కుటి ఏదైనా పని చేస్తున్నారు. ఏదో ఒక వచ్చి కనుక్కున్నారు, ఏదో జెరాక్స్ అవి తీసుకుపోతున్నారు. పెన్షన్ ట్యాంక్ ఇస్తున్నారు. టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడు కూడా టైంకి వచ్చేది, అప్పుడు టైంకి వచ్చేది రైతుకి. మా నేను చెప్పేది మా డిస్టిక్లో రైతుకి రైతు రథం ఇచ్చారు, పైపులు ఇచ్చారు, పైపులు ఇచ్చారు అని చెప్పి కేజీస్ ఇచ్చారు, హార్వెస్టర్లు ఇచ్చారు, అన్ని రైతుకి ప్రతి ఒక్కటి సబ్సిడీలు ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో ఒక్కటంటే ఒక్క వస్తువు కూడా రైతుకు లేదు. ఏమిచ్చారు? ఇంకేమిచ్చారా? మాకేమీ లేదు. 15000 రూపాయలు మళ్ళా 15000 పడింది. 50000 పడుతుంది. ఎవరికి? వైఎస్ఆర్ పార్టీ అందరికి వదులుతున్నాడు. ఏంది ఏం పడింది చెప్పు. ఏది పడలేదు? ఏం పడింది చెప్తే కదా చెప్పు, ఏం పడిందో? 45 వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేనున్నాను, నా కుటుంబానికి 10 రూపాయలు పడలా, 10 రూపాయలు మాకు ఇవ్వలేదు. నేను చెప్పి మాకు చెప్పి చేస్తున్నాం మేము. మాకు వచ్చింది ఏంటంటే ఒక సంవత్సరము రైతు భరోసా 7500 ఇచ్చారు, ఒక సంవత్సరం ఈ సంవత్సరానికి 2000 వేశారు. ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు 5 ఎకరాల దాకా పెన్షను రేషన్ కార్డు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వలా 5 ఎకరాల దాకా ఇచ్చాడు. ఈయన 2 ఎకరాలు ఉన్నా 2.5 ఎకరాలన్నా తొలగిచ్చేశారు. ఇప్పుడు మా ఊర్లో మా చెరులోపల్లి మా ఊర్లోని సుమారుగా 50 మందికి తొలగిచ్చారు. 50 మందికి రా, నేను చూపిస్తా మీకు. తొలగిలేదు మీకు తొలగిలేదు? మాకు 50 మంది ఉంచారు. నేను మా ఊళ్ళో 50 మంది చూపిస్తా. నేను వాళ్ళు పడి నువ్వు ఫైల్ పెట్టావా? నువ్వు ఫైల్ పెట్టావా? ఫైల్ పెడతావా? వాన పడి అంటావు, మునిగిపోతున్నాడు.